मन कॉलनी नील खाली चेयन अंदर की नोटिस पंपार पति तलदाचुक स्थला खाली चेयन अड़गेदने तेड़ लेकिन अंदर सावगटार शारदम तल्ली चेतुल मीदुगा पट्टा इला नोटिस नोटिस द्वारा ఏ అత్తైనా పిల్లనిచ్చి కట్నం ఇస్తుంది నువ్వేంటి హోల్ టౌన్ అంతా అత్తకి రాసి ఇచ్చేసి అల్లుడు అయిపోయావు ఏవిటు అనేది ఏమన్నానా మన అత్తోరి ఆనందం కోసం కూలోల గుడిసెలు పీకించడానికి ఏ మాత్రం దానా లాగించావు ఏ నీకేమైనా వాట కావాలా అడగాలనుకుంటే నన్ను అడుగు వారే వా చిత్తుల చిత్రాంగి చూటేసుకున్న కలెక్టర్ని కాదని చేర సింగారించిన నిన్ను అడగాల నిన్నైతే బాగా అడగచ్చు मध्यवांटर तो सेंटर अवमानी मन कंच कट्ल वारी काटा दब्ब तिनिपिंचु टांगा वाण्णी कोट्टडानिकी बाटा वाळ्ळु तयारु चेसिन लेटेस्ट चेप्पुतो कोड़तानु चूड़ी राबोये कालंलो काबोये एमएलए नी मुद्दुल मनवरालु चीर चिनकुंडा శీలం చడకుండా క్షేమంగా తిరిగి వెనక్కి రావాలనుకుంటే మీరు ఇచ్చిన నోటీసులు వెనక్కి తిరిగి తీసుకోండి లేకపోతే మీ అందరికి జిల్లా లెవెల్లో సురుసుమ్మ అయిపోతుంది राणी संयुक्त पृथ्वीराजु रेक्कल गुर्र मीद तीसुकेल्लिनट्टुगा तीसुकेल्लाडु ए
తీసుకెళ్తాడు టటడం టటడం టడటడం అని ఏ పాటలు పాడుకుంటాడు ఏం చేస్తారురా బిళ్ళ సీజన్ అటువంటిది ఏ పాట పాడినా చూడక తప్పదు ఏ నేరం చేశారు నా అమాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారు నీలాంటి నేరస్తుడికి తోటి ఒకటి వాళ్ళు చేసిన నేరం నా కూతుర్ని బలవంతంగా ఎందుకు ఎత్తుకొచ్చావ్ బలవంతుల బలహీనుల నోరు నొక్కితే ఈ బలహీనుల కడుపుమంట మీకు తెలిసి రావాలనే బలవంతంగా నీ కూతుర్ని తీసుకొచ్చాను కన్న కూతురు మీద నీకు ఎంత ప్రేమ ఉందో కట్టుకున్న ఇళ్ల మీద కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి అంతే ప్రేమ ఉంది మాటలు అనవసరం మర్యాదగా నా మనవరాలు ఎక్కడ ఉందో చెప్పు లేకపోతే పిట్టను కాల్చినట్టు కాల్చు నన్ను కాల్చమని ఆర్డర్స్ ఇచ్చాక నీకెవరు ఇచ్చారు ఈ పోలీసులు ఇచ్చే జీతం మీద బతుకుతున్నారా లేకపోతే ఈ తుపాకులు మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకాల అయితే నేను అడుగుతున్నాను మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు ఇచ్చిన నోటీసులు మర్యాదగా వెనక్కి తీసుకో నీ కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది అన్ని సెక్షన్లు వదిలేసి ఆఖరికి బ్లాక్ మెయిలింగ్ సెక్షన్ కి వచ్చాం అన్నమాట అట్లాంటి పాప పనులు తెగబలసిన మీరు చేయాలి గానీ తెగించి మేం చేయలేం అగో ఆ దూకుడే వద్దన్నాను నువ్వు ఒక్క చేయెత్తే నిన్ను కొట్టడానికి వందల చేతులు సిద్ధంగా ఆ తర్వాత నీ అల్లుడు ఈ పోలీసులు ఎవరు నిన్ను కాపాడలేరు దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్ మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు లేకపోతే షూట్ చేయిస్తాను దేనికైనా సిద్ధంగానే ఉన్నాను దమ్ముంటే షూట్ చేయి షూటింగ్ అమ్మా అమ్మా అవునా అమ్మనే అమ్మ ఇంకా బ్రతుకుందని గుర్తుందా ఎందుకు చచ్చిపోలేదని బాధపడుతున్నావా ఓహో ఈ తిరుగుబాటుదారుల్ని వెనక నుంచి నడిపించే నాయకురాలివి నువ్వే అన్నమాట కొడుకు దూరమైనా పొగరు తగ్గలేదు ఒంటరి బ్రతుకైనా ఇంకా అహం చావలేదు అల్లుడు గారు ఇలాంటిది మీ తల్లి అని చెప్పుకుంటే మీ స్టేటసే తగ్గుతుంది ఇంకా ఇక్కడే ఉంటే మళ్ళీ అమ్మ అని పిలిపించుకుంటుంది పదండి అమ్మగారు కలెక్టర్ గారు మీ అబ్బాయా ఏమిటి ఇదంతా ఏమిటమ్మా నా కళ్ళ ముందు జరిగింది నమ్మలేకపోతున్నాను ఆ కలెక్టర్ గారు నా కన్న కొడుకే బాబు అబ్బమ్మా ఇంతకాలం నీ కొడుక్కి దూరంగా ఉంటానికి కారణం కారణం నేను కాదు బాబు ఆ అమ్మాజీ అమ్మాజీ గారు మీకు రావాల్సిన బాకీ కోసం అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు వచ్చి అల్లరి చేస్తారా కాపురానికి పంపిస్తావో వల్ల కడిగి పంపిస్తావో నాకు అనవసరం ముందు పెళ్లికి చేసిన బాకీ అనా పైసలతో సహా కట్టండి కడతారమ్మా రేపు పంట డబ్బు చేతికి రాగానే మీ బాకీ మొత్తం కట్టేస్తారు ప్రతిసారికి చేతిలో చిల్లి కావలేదమ్మా చేతిలో లేకపోతే అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి కదా ఆగండి అమ్మాజీ కొత్తగా కాపురానికి వెళ్ళి అమ్మాయి ఒంటి మీద నగలు వలుచుకుంటావా అసలు మనిషివేనా అంత జాలి పౌరుషం ఉన్నదానివైతే వాళ్ళ బాకీ ఏదో నువ్వే కట్టు కడతాను ఇంకెంత డబ్బు రావాలో లెక్క చూసుకో కిలం పట్టిన గాజులు అరిగిపోయిన నక్లెస్ 15,000కి తూగుతాయా ఇంకా ఎంత రావాలో చెప్పు నా కూతుర్ని అల్లుణ్ణి పండకి తీసుకురావడానికి మా వారు ఊరెళ్ళారు ఆయన రాగానే నీకు నోట్ రాసిస్తాను ఇలాంటి మాటలు అలాంటి నోట్ల మీద నాకు నమ్మకం లేదు అమ్మాజీ గారు శారదమ్మ గారు మాటంటే మాట ఆవిడ ఆవిడ భర్త రామచంద్రయ్య గారు ఎంత మంచి వాళ్ళో ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఇంతవరకు ఎంతో మందిని ఆదుకున్నారు ఎంతో మందికి హామీ ఉన్నారు శారదమ్మ గారు మీ మంచితనం ఆ మూర్ఖులకు ఎలా అర్థం అవుతుంది అవునమ్మా ఈ ఊళ్ళో అమ్మాజీ లాంటి రాక్షసులే కాదు ఇలాంటి దేవతలు ఉండబట్టి ఊరింకా నాశనం కాలేదు బస్సు ప్రమాదంలో మీ అమ్మ నాన్న చనిపోయారు
నీ తాతయ్య తన కాళ్ళు పొగట్టుకుని నిన్ను మాత్రం దక్కించుకున్నాడు. ఎంతో మందికి సహాయం చేసింది ఈ పరిస్థితి రావటం. నా గురించి నేను బాధపడలేదయ్యా, కానీ నా మనవడు ఈ వయసులోనే అమ్మా నాన్న లేని దురదృష్టవంతుడయ్యాడు. ఆ భగవంతుడు నా ప్రాణాలు తీసుకునైనా నా అల్లుడిని కూతుర్ని బతికించుంటే